తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం చేపట్టిన టిట్కో గృహాల నిర్మాణాలు వైసీపీ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం వహించి నిర్మాణాలు నిలిపేస్తుంది. మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో టిట్కో లబ్ధిదారులు తమ గృహాల కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నారు. రెండు వేల 14లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్లు నిర్మించి అతి తక్కువ ధరకు అందించాలని ఎల్ఎన్టీ సహకారం తీసుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేలాది టిట్కో గృహాల నిర్మాణం జరిగింది. అయితే 2019 నాటికి 60 నుంచి 90% వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ చేపట్టిన నిర్మాణాలు కాబట్టి అవి ప్రజలకి అందిస్తే ఆ పార్టీకి పేరు వస్తుంది కానీ మనకు ఉపయోగం లేదనే దురుద్దేశంతో వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్ల నిర్మాణం అలా గాలికి వదిలేసింది. 90% నిర్మాణాలు పూర్తయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఆ గృహాల్లో మొక్కలు, చెట్లు, పుట్టలు మొలిశాయి. లబ్ధిదారులు వైసీపీ నాయకులకు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చెవిటోడి చెవిలో శంఖం ఊదిన చందాన పట్టించుకున్న నాదుడే లేకపోయాడు. 2014లో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి టిట్కో ఇళ్ళు అనేటువంటిది ఇవ్వడం జరిగింది పేదలకి. ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వారికి సరైనటువంటి వసతి గృహం లేకుండా ఉన్నారో, మరి వారందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో ఆ రోజున టిట్కో హౌసెస్ అని చెప్పేసి ఆ రోజున ప్రభుత్వం మరి పేదలకు ఇవ్వడం జరిగింది. 90% వరకు మనకి ఆ రోజున టిట్కో హౌసెస్ మరి నిర్మాణం జరిగిపోయింది. అయితే ఇంకో కొంచెం ఉన్నటువంటి సందర్భంలో మరి మన ఏలూరుని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ రోజున వడేటి బుజ్జి గారు ఆ కార్యక్రమాన్ని ఒక, ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక గృహం అనేటువంటిది ఒక కళగా ఉంటుంది, అటువంటి కళని నెరవేర్చడం కోసం వారందరికీ కూడా ఒక మరి గృహప్రవేశం అనేటువంటిది సామూహికంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఆయన నిర్ణయించుకున్నప్పుడు మరి ఆ నిర్ణయంలో భాగంగానే చేయాలనుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ రోజున మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరికి రావటం, ఎలక్షన్ కోడ్ రావటం, వెంటనే మరి ప్రభుత్వం మారటం, మరి ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కక్షపూరితమైనటువంటి వాతావరణంలోనే ఈ 5 సంవత్సరాలు గడిచినాయి. దానిలో ముఖ్యంగా ఈ టిట్కో హౌసెస్ మీద వాళ్ళు చూపించినటువంటి ప్రతాప మామూలైనటువంటి విషయం కాదు. కూలి పనులు చేసుకుంటూ అద్దె ఇళ్లలో ఉంటూ సరిగా పనులు లేక ఇంటి అద్దె చెల్లించుకోలేక ప్రభుత్వం ఇస్తానన్న ఇళ్లు చేతుల్లోకి రాక పేద ప్రజలు అనేక అవస్థలు పడుతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు లబ్ధిదారులకి ఎవరి ఇళ్లు వారికి ఇస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమకి గతంలో కేటాయించిన టిట్కో ఇళ్లు తమకి వస్తాయని పేద ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. 14లో టీడీపీ గవర్నమెంట్లో మాకు టిట్కో ఇళ్ళు ఇచ్చారండి. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో అవి ఆపేశారు. ఏ రకంగా ఎందుకు ఆపారు మాకు తెలియదు అని ఆపేశారండి. దాని నిమిత్తం ఇప్పుడు వచ్చిన ఎన్డీ గవర్నమెంట్ ద్వారా మాకు ఏమైనా ఇచ్చిన టిట్కో ఇళ్ళు మాకు ఇస్తే మేము హ్యాపీగా ఉంటామండి. మేము బయట పనులు లేక అద్దెలు కట్టుకోలేక చాలా సఫర్ అవుతున్నామండి. దయించి ఈ ఎన్డీ కూటమిలో ద్వారా మా అందరికీ లబ్ధి కూరుస్తే టిట్కోలు మాకు ఇస్తే మేము అందరూ సంతోషిస్తామండి. అందరూ కూడా చాలా బాధలు పడి ఇబ్బందులు పడుతున్నాం. దయించి ఎన్డీ కూటమి ఒకసారి ఆలోచించి ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊర్లోనూ ఇచ్చిన టిట్కోలు వ్యవస్థ కూర్చున్నాం. ఇప్పటికైనా మిగిలిన 10% పనులు పూర్తి చేసి లబ్ధిదారులకి ఇళ్లు త్వరగా అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.